హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనం ఈరోజు వీడియోలో డిఎంఎం సబ్జెక్ట్లో యూనిట్ త్రీ రివెటెడ్ జాయింట్స్కి సంబంధించి ఎస్ఐ మోడల్ అనేది నేర్చుకుందాం. ఇప్పటి వరకు మనం షార్ట్సే నేర్చుకున్నాం, అంటే షార్ట్స్లో ఎలా ఇస్తే ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నది నేర్చుకున్నాం. ఈరోజు వీడియోలో మనకి కొంచెం డిఫరెంట్ మోడల్, ఇంతవరకు మనం ఏంటంటే పిచ్ అని ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో పిచ్ డయామీటర్ థిక్నెస్ ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. అలా కాకుండా డిఫరెంట్గా అంటే వైడ్ అన్నది ఇచ్చినప్పుడు, అంటే విడ్త్ అన్నది ఇచ్చినప్పుడు, ప్లేట్ యొక్క విడ్త్ అన్నది ఇచ్చినప్పుడు మనం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలన్నది ఈ రోజు వీడియోలో అయితే నేర్చుకుందాం. నెక్స్ట్ ఇది కూడా ఎస్ఐ మోడల్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ద గివ్ సింగిల్ రివెటెడ్ ల్యాబ్ జాయింట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్, డిటర్మైన్ ద అలవబుల్ లోడ్స్ on the joints. If the two plates are 10 mm thick and 50 mm wide, the diameter of the rivet is 12 mm. Take sigma t, tau and sigma c values అయితే ఇచ్చేసాడు మనకి. సో ఇక్కడ డిటర్మైన్ ద అలవబుల్ లోడ్స్ అన్నవి ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇక్కడ థిక్నెస్ అన్నది ఎంత ఇచ్చాడండి, 10 mm ఇచ్చాడు. వైడ్ అన్నది 50 mm ఇచ్చాడు. డయామీటర్ అన్నది 12 mm ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు మనం గివెన్ డేటా అనేది రాసుకోవాలి. సో వైడ్ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లేట్ ఉంది కదా, ఈ వైడ్ అనేది 50 mm ఇచ్చాడని చెప్పేసి మనకి డయాగ్రామ్లో చూపించాడు. సో గివెన్ డేటా కంపల్సరీగా రాయాలి. సో గివెన్ డేటా రాసేటప్పుడు కంపల్సరీగా మనకి నొటేషన్స్ ఏవైతే ఉంటాయంటే థిక్నెస్కి స్మాల్ టి, సో డయామీటర్కి స్మాల్ డి, సిగ్మా టీ అంటే ఏంటి, 10 సెల్సియస్. సో ఇలాంటి నొటేషన్స్ ఉంటాయి కదండి, వాటిని రిప్రజెంట్ చేస్తూ దాని పక్కన వాల్యూ ప్లస్ యూనిట్స్ కూడా మనం రాయాలి. ఇక్కడ గివెన్ డేటా ఏంటంటే, థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్ మనకి 10 mm ఇచ్చాడు, విడ్త్ ఆఫ్ ది ప్లేట్ బి ఈక్వల్ టు 50 mm అనేది ఇచ్చాడు, డయామీటర్ డి ఈక్వల్ టు 12 ఇచ్చాడు, 12 mm. టెన్సైల్ స్ట్రెస్ సిగ్మా టీ 148, షియర్ స్ట్రెస్ సిగ్మా ఎస్ ఆర్ టౌ 110 N/mm², బేరింగ్ స్ట్రెస్ ఆర్ క్రషింగ్ స్ట్రెస్ సిగ్మా సి 195 N/mm². అక్కడ క్రషింగ్ అంటున్నారు బేరింగ్ అంటున్నారని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, రెండూ ఒకటే. సో మనకి ఇక్కడ అలవబుల్ లోడ్స్ అంటే మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, పీటీ పిఎస్ పీసీ అన్నవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ద టేరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ప్లేట్. సో దానికి ఫార్ములా ఏంటి, పీటీ ఈక్వల్ టు సిగ్మా టీ P - D × T. ఇది యాక్చువల్గా ఫార్ములా, కానీ మనకి ఇక్కడ పిచ్ అన్నది ఇవ్వలేదు. సో పిచ్ అన్నది ఇవ్వలేనప్పుడు ఏమవుతుందండి, విడ్త్ అన్నది ఇచ్చాడు. సో విడ్త్ మైనస్ ఎన్ ఇంటూ డి, విడ్త్ మైనస్ ఎన్ ఇంటూ డి. సో ఈ ఫార్ములాలో మనకి వేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు, పిచ్చుకు బదులుగా విడ్త్ అన్నది ఇచ్చినప్పుడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో సిగ్మా టీ అంటే 148, బి అంటే మనకి 50, ఎన్ అంటే 2. ఓకే, నెక్స్ట్ మనకి డి అంటే 12, అంటే 10. ఇక్కడ ఎన్ అంటే 2 అని ఎక్కడి నుంచి తీసుకున్నారు అని డౌట్ వస్తుంది, ఎందుకంటే మనకి డేటాలో 2 అని కానీ లేకపోతే డబల్ అని కానీ డబల్ రివెటెడ్ అని కానీ ఇవ్వలేదు. సో ఇక్కడ ఏమన్నాడు, సింగిల్ రివెటెడ్ ల్యాబ్ జాయింట్ అన్నాడు. ఈ సింగిల్ రివెటెడ్ ల్యాబ్ జాయింట్లోనే మనకి రివిట్స్ ఎన్ని ఉన్నాయండి, డయాగ్రామ్లో చూస్తే మనకి 2 రివిట్స్ అన్నవి ఉన్నాయి. సో కాబట్టి ఎన్ ఈక్వల్ టు 2 అన్నది తీసుకున్నాం. సో డేటాలో ఇవ్వకపోయినా ఇలా డయాగ్రామ్ ఇచ్చినప్పుడు కూడా ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి మనకు కావాల్సిన డేటా. సో క్యాలిక్యులేట్ చేస్తే పీటీ ఈక్వల్ టు 38480 N అనేవి వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, షియర్ స్ట్రెంగ్త్. షియర్ స్ట్రెంగ్త్ ఏంటంటే టౌ. సో ఇక్కడ ఎన్ ఇంటూ మనకి, ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ రివిట్స్ అనేది మనకి ఇచ్చాడు కాబట్టి ఎన్ అనేది యాడ్ అవుతుంది. సో ఎన్ ఇంటూ టౌ ఇంటూ పై బై 4D². సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి టౌ అనేది 24881 N అన్నది వచ్చింది. సో బేరింగ్ స్ట్రెంగ్త్, ఓకే, పీసీ ఈక్వల్ టు ఎన్ ఇంటూ సిగ్మా సి డి ఇంటూ టీ. సో ఎన్ అంటే 2, సిగ్మా సి అంటే 195 × 12 × 10. సో పీసీ క్యాలిక్యులేట్ చేస్తే 46800 N అన్నది వచ్చింది. సో ఇక్కడ మనకి అడిగింది ఏంటి, అలవబుల్ లోడ్. అలవబుల్ లోడ్ అంటే ఈ మూడిట్లో కూడా మనకి వచ్చిన మినిమం వాల్యూ ఏదైతే వచ్చింది, మనకు వచ్చిన ఈ 3 స్ట్రెంగ్స్లో మనకి ఏదైతే లోవర్ వాల్యూ వచ్చిందో దాన్ని మనం అలవబుల్ లోడ్ కింద మనం తీసుకుంటాం అన్నమాట. వాడు అడిగింది ఏంటి, అలవబుల్ లోడ్ అన్నది అడిగాడు. సో అలవబుల్ లోడ్ దట్ ఈస్ స్ట్రెంగ్త్ ఆఫ్ జాయింట్. సో ఏదైతే మినిమం వస్తుందో, అంటే మనకి టేరింగ్ స్ట్రెంగ్త్, షేరింగ్ స్ట్రెంగ్త్, బేరింగ్ స్ట్రెంగ్త్లో ఏదైతే తక్కువగా వస్తుందో, తక్కువ వాల్యూ వస్తుందో, దాన్ని మనం అలవబుల్ లోడ్ కింద కన్సిడర్ చేసుకొని రాసుకుంటాం అన్నమాట. రిజల్ట్లో కూడా మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో అన్నీ కూడా మనం
మెన్షన్ చేస్తూ అలవబుల్ లోడ్ ఈజ్ 24881 న్యూటన్స్ అని చెప్పేసి మనం రాయాలి. ఇది ఎస్ఏ మోడల్. ఈ మోడల్ కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పిచ్చి కొన్నిట్లో డైరెక్ట్గా ఇచ్చేస్తాడు, ఇంకొన్నిట్లో ఏంటంటే ఎఫిషియన్సీ కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు. డైరెక్ట్ డిటర్మైన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది రివెట్ జాయింట్ అంటాడు. సో అలా అన్నప్పుడు మనం కంపల్సరిగా పీటీ, పిఎస్, పీసీ అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేస్తేనే మనకి ఎఫిషియన్సీ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ మోడల్లో ఏంటంటే మనకి పిచ్చికి బదులు విత్ అనేది ఇచ్చాడు. సో కాబట్టి ఇలాంటి మోడల్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే పిచ్ ఇస్తేనే చేయడం అందరికీ తెలుస్తుంది, కానీ విత్ ఇచ్చినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఈ ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐ మోడల్ ఇన్ రివెట్ జాయింట్స్. ఓకేనండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.